हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल वीडियो लो पुल्लट्लु रेसिपी नी मी तो शेयर चेसुकुंटानु पुल्लट्लनी मज्जिग दोसलु पेरुगु दोसलु चल्लट्लु इला रकरकाल पेर्लतो पिलुस्तू उंटाम कदा वीटिनी एला तयार चेसुकोवालो ई वीडियोलो चूसेद्दाम। मुंदुगा बियानी नानेसुकोवाली। इक्कड नेनु 1.5 कप अंता बियम तीसुकुन्नानु। ఈ బియాన్ని 2-3 సార్లు బాగా కడిగి ఈ బియాన్ని ఇప్పుడు పుల్ల పెరుగులో మనము నానేసుకోవాలి। నీళ్ళల్లో కాదు, పెరుగు కూడా 2-3 రోజులు పక్కన పెట్టేసి అది పులిసినాక ఆ పెరుగును వేసుకొని నానేసుకోవాలి। తర్వాత 1 టీస్పూన్ అంత మెంతులు కూడా వేసి ఈ మెంతుల్ని బియాన్ని బాగా కలిపి 3 గంటల పాటు నానేసుకోవాలి। 3 గంటల తర్వాత ఈ బియ్యము మెంతులు నానిపోయి ఉంటాయి। ఇప్పుడు ఈ బియాన్ని మెంతుల్ని రుబ్బుకోవాలి। మిక్సీ జార్ లోకి కొంచెం కొంచెంగా వేసుకొని రుబ్బుకోవాలి। ఆ పెరుగుతోనే రుబ్బుకోవాలి, నీళ్ళు అనేది ఎక్కడ వాడకూడదు। ఇక్కడ నేను 2 సార్లు రుబ్బుకున్నాను। రుబ్బుకున్న తర్వాత ఆ పిండినంతా ఇంకొక గిన్నెలోకి వేసి రాత్రంతా ఫర్మెంట్ అయ్యేదానికి వదిలేయాలన్నమాట। ఇప్పుడు చలికాలంలో ఒకవేళ పుల్లట్లు చేసే మాట అయితే ఒక చిన్న టిప్ చెప్తాను। ఒక కాళి కుక్కర్ని వేడి చేసుకోవాలి ఒక 5 నిమిషాలు। తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం పిండి ఏ గిన్నెలో అయితే వేసామో ఆ గిన్నెని ఈ కుక్కర్లో పెట్టేయాలి। కుక్కర్ మూత పెట్టేసి వదిలేయాలి। కుక్కర్ లోపల వెచ్చగా ఉంటుంది కాబట్టి పిండి పులిసే అవకాశం ఉంటుందన్నమాట। ఎండాకాలంలో అయితే అవసరం లేదు, చలికాలంలో అయితే ఈ టిప్ బాగా పనికొస్తుంది। మరుసటి రోజు పిండి కొంచెం పులిసి ఉంటుంది, చలికాలంలో అయితే ఎండాకాలంలో అయితే బాగా పులిసి ఉంటుంది। ఇప్పుడు ఆ పిండిని తీసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా కలిపేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు అట్లు పోసుకోవాలి। పెనంని వేడి చేసుకొని నీళ్లు చిమ్క్రించాలి। నీళ్ళన్నీ కూడా వెంటనే ఇంకిపోవాలి, అంటే అంత వేడి ఉండాలన్నమాట పెనము। తర్వాత 1 టీస్పూన్ అంత నూనె వేసి కిచెన్ టవల్ తో ఒకసారి అంత రుద్దేసి ఒక గరిటంత పిండి తీసుకొని అట్లు పోసుకోవాలి। ఈ అట్లు పల్చగా కన్నా కొంచెం దప్పంగా ఉంటేనే బాగుంటుంది, సో కొంచెంగా స్ప్రెడ్ చేయాలన్నమాట। ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా పల్చగా మామూలు దోసల మాదిరి కొంచెంగా స్ప్రెడ్ చేసుకొని కొంచెం నూనె వేసుకొని ఒక వైపు కాల్చుకోవాలి। తర్వాత ఇంకొక వైపు కూడా తిప్పుకొని ఒక నిమిషం పాటు ఇంకొక వైపు కూడా కాల్చుకొని తీసేసుకోవాలి। పల్లీల చట్నీతో ఈ అట్లు చాలా బాగుంటాయి, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి। అండ్ పల్లీల చట్నీ రెసిపీ కూడా ఛానల్లో ఉంది, దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి తప్పకుండా చూడండి। ఇలా మొత్తం పిండితో మనము అట్లు పోసుకోవాలి। సో ఇంతే పుల్లట్లు రెసిపీ। ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం సింపుల్ లివింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్, బై బై।